వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, సాటి లేని తేజస్సు గలవాడు అరిష్టిషేణుడు తమ మేలు కోసం చెప్పిన విషయాలన్నిటినీ పాండవులు చక్కగా ఆచరించారు. అక్కడ లభించే తీయని పండ్లను తింటూ హిమాలయ పర్వతం మీద నివసించారు. ఆ సమయంలో లోమశ మహర్షి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను కూడా చెప్పాడు. ఇంతలో 5వ సంవత్సరం గడిచింది. పాండవులు ఈ అరిషేణుడి ఆశ్రమంలో ఉంటూనే అద్భుతమైన దృశ్యాలను చూశారు. చాలా నెలలు గడిచాయి. మాటిమాటికి ఈయనొచ్చి మాట్లాడింటే మనం తాపత్రమైపో ఎప్పుడో మాట్లాడలేదు. పాండవులు ఆనందంగా గడుపుతున్నారు. అక్కడ మునులు చారణులు తిరుగుతున్నారు. వారు పవిత్రమైన మనస్సు కలవారు, నియమాలు కలవారు. వారు పాండవులను చూశారు. పాండవులు వారి నుంచి దివ్యమైన కథలను విన్నారు. కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద మడుగులో ఒక ఘటన జరిగింది. ఆ పెద్ద నీళ్ల మడుగులో బుద్ధిమంతుడు అనే పెద్ద పాము ఉంది. ఒకనాడు ఆ పామును గరుక్మంతుడు టక్కున పట్టేసుకున్నాడు. ఆ కొండ కంపించిపోయి చెట్లు కూలిపోయాయి. ఈ అద్భుతాన్ని అందరూ చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు కొండ పైభాగం నుండి దివ్యమైన పుష్పాలను వాయుదేవుడు వెదజల్లాడు. దాన్ని పాండవులు ద్రౌపది చూశారు. తర్వాత భీముడు ఆ పర్వతం మీద ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో ద్రౌపది భీముడి వద్దకు వచ్చి ఇలా అంది, నాథ, అశ్వరథా నది ఒడ్డున ఖాండవ వనం ఉంది. అక్కడ నీ సోదరుడైన అర్జునుడు గంధర్వులను, ఉరగులను, రాక్షసులను, ఇంద్రుణ్ణి కూడా ఎదురించాడు కదా. అప్పుడు భయంకరులైనటువంటి మాయావులు మరణించారు కదా. ఆ సమయంలో అర్జునుడికి గాంధీవ ధనస్సు లభించింది కదా, ఇక్కడికి దగ్గరలోనే కదా. నువ్వు ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలవాడు కదా. నీ తేజస్సు గొప్పది కదా, నీ భుజబలం గొప్పది కదా, నిన్నెవరూ ఎదిరించలేరు కదా. నీ బాహుబలంతో రాక్షసులందరూ ఈ పర్వతాన్ని విడిచిపెట్టరుగాక. అంటే నీ స్నేహితులు భయం మోహం విడిచి మంగళకరమైన ఈ ఉత్తమ పర్వతాన్ని చూసి ఆనందించుదురుగాక. ఓ భీమసేన, నేను ఎప్పటినుంచో ఈ కొండ శిఖరాన్ని చూడాలనుకుంటున్నాను, నా కోరిక తీర్చకూడదా అంది. భీముడు ఆ మాటలు విని ఆమె మనస్సులోని భావాన్ని గ్రహించాడు. ఆమె కోరికను తీర్చాలని అనుకున్నాడు. బంగారు విల్లు, కత్తి, బాణాలను పట్టుకున్నాడు. భయాన్ని మోహాన్ని విడిచిపెట్టి కొండపై నుంచి కిందికి దూకాడు. ఒక్క దూకు దూకాడు. అప్పుడు భీముడు సింహంలాగాను ఏనుగులాగాను కనిపించాడు. ద్రౌపదీదేవికి సంతోషాన్ని కలిగిస్తూ గద తీసుకొని పర్వతం వద్దకు వెళ్ళాడు. నగ్లాన్నిర్నచ కాతర్యం నవైక్లవ్యం నమత్సరః కదాచిజ్జుషతే పార్థం ఆత్మజం మాతరిష్వనః ఆత్మజం మాతరిష్వనః. భీముడు వాయుదేవుడి కుమారుడు. అతడికి ఎప్పుడూ బాధ, పెరికితనం, దిగులు ఉండవు. అసూయ అతడిని దరిచేరవు. భీముడు చేరిన ఆ పర్వతం ఎత్తు పల్లాలతో భయంకరంగా ఉంటుంది. ఎన్నో తాడి చెట్లతో ఎత్తుగా ఉంది. అటువంటి పర్వతాన్ని భీముడు సులభంగా ఎక్కేశాడు. అక్కడ ఉన్న కిన్నరులు, మహానాగులు, మునులు, గంధర్వులు, రాక్షసులను సంతోషపెడుతూ భీముడు పర్వతం పైభాగాన్ని చేరుకున్నాడు. అక్కడ బంగారంతోనూ స్ఫటికాలతోనూ నిర్మించిన భవనాలు ఉన్నాయి. అది కుబేరుని నివాస స్థానం. దాన్ని భీముడు చూశాడు. అది బంగారు ప్రాకారంతో చుట్టబడి ఉంది. అన్ని రకాల తోటలున్నాయి అక్కడ. అక్కడ ఎత్తైన మేడలున్నాయి. ద్వారాలు, గోపురాలు, బురుజులు, పతాకాలతో ఆ భవనాలు శోభిస్తున్నాయి. అవి గాలికి రెపరెపలాడే పతాకాలతో అలంకరించబడి ఉన్నాయి. భీముడు వింటిని పట్టుకొని కుబేరుడి పట్టణాన్ని చూశాడు. అక్కడ గంధమాదన పర్వతం నుండి పుట్టిన గాలి సువాసనను వెదజల్లుతూ వీచింది.
అక్కడ అనేక రకాల చెట్లు రంగురంగులుగా ప్రకాశిస్తున్నాయి. అవి అనేక విధాలైన పూల గుత్తులు కలిగి ఉన్నాయి. ఒకదానికన్నా ఒకటి అందంగా ఉంది. మనం ఇన్ని పర్వతాలు దాటుకొని వచ్చాం కదా, ఇంత పర్వతానికన్నా ఇంకేది లేదనుకుంటే ఇంకోటి ఉంది, ఇంకేది లేదు ఇంతేనే అనుకుంటే ఇంకోటి ఉంది. గంధమాదన పర్వతం అవలకి ఇంకోటి ఉందంటే ఇంకోటి ఉంది, ఇక్కడ ఇంకోటి ఉన్నది, శోభను కలిగి ఉన్నాయి. అక్కడ గల భవనం అనేక రత్నాలతో పొదగబడి ఉంది. దాన్ని భీముడు చూసి గదను కత్తిని వింటిని పట్టుకొని కొండలాగా నిశ్చలంగా నిలబడ్డాడు. శత్రువులకు ఒళ్ళు జలధరించేలాగా శంఖాన్ని పూరించాడు. వింటి నారిని మీటాడు. ఆ శబ్దంతో ప్రాణులన్నీ మూర్చిపోయాయి కూడా. ఆ ధ్వనికి యక్షులు, రాక్షసులు, గంధర్వులు కలవరపాటు చెందారు. ఆ శబ్దం వచ్చిన వైపుకు పరుగులు తీశారు కూడా. యక్షులు, రాక్షసులు, గదలు, గుదియలు, పెద్ద కత్తి, శూలము, శక్తి, గొండ్రగొడ్డలి మొదలైన ఆయుధాలను పట్టుకొని వచ్చారు అక్కడికి. వారికి భీముడికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. వారు గొప్ప మాయావులు. భీముడిపైకి వారు శూలము, శక్తి, గండ్రగొడ్డలి ప్రయోగించారు. భీముడు వేగం గల పెద్ద బల్లెంతో వాటిని ముక్కలు ముక్కలు చేసేశాడు. భీముడు ఆకాశం మీద, భూమి మీద ఉండి గర్జన చేస్తూ రాక్షసుల శరీరాలను బాణాలతో చీల్చాడు. అప్పుడు వారి శరీరం నుండి చిమ్మినటువంటి రక్తపు వానతో భీముడు తడిచిపోయాడు. భీముడి విజృంభణకు అన్ని రకాల రాక్షసుల శరీరాల నుండి రక్తధారలు ప్రవహించాయి. భీముడు ప్రయోగించిన ఆయుధాలతో యక్షుల, రాక్షసుల శరీరాలు ముక్కలైపోయాయి. వారి యొక్క తలలంతా తెగిపోయాయి. ఇంతలో మబ్బులు గుంపు సూర్యుణ్ణి కమ్మేసినట్లుగా ఒక్కసారిగా ఉండినటువంటి రాక్షసులంతా కూడా చుట్టుముట్టేశారు. అప్పుడు ఆ దృశ్యాన్ని ప్రాణులన్నీ చూశాయి. భీముడు శత్రు సంహారం చేయగల సమర్థుడు కదా, వెంటనే వేగంగా కదిలి సూర్యుడి కిరణాల వంటి తన బాణాలతో వాళ్ళందరినీ కూడా కొట్టిపారేశాడు. ఒక్కటే పర్యం అంతమంది గుమిగూడి వాడి మీద పడ్డారు. భీముడి మీద ఒక్క పర్యంలో అందరినీ కూడా కొట్టేశాడు. అక్కడే ఉండగాక అన్ని ప్రక్కల నుంచి కూడా బెదిరించి భయంకరంగా గర్జించాడు కూడా. అప్పుడు యక్షులు, రాక్షసులు ఎంతో భయంతో ఆర్తనాదం చేశారు. భీముడికి భయపడి కత్తులను, శూలాలను, గదలను, శక్తి ఆయుధాలను, గొడ్డళ్లను అక్కడే విడిచిపెట్టి దక్షిణ వైపు పారిపోయారు. అంతే, భీముడికి భయపడి వాళ్ళ చేతిలో ఉండే ఆయుధాలంతా కింద పరేసి దక్షిణ వైపు పారుతున్నామంటే ఓడిపోయినట్టు లెక్క. దక్షిణ వైపు, అదే ఉత్తర వైపు వెళ్ళారనుకోండి ఇంకా యుద్ధం చేస్తామని అర్థం. అక్కడ అని దక్షిణ వైపు పారిపోయారు. అప్పుడు అక్కడ శూలాన్ని, గదను చేతిలో పట్టుకొని మణిమంతుడు అనేటువంటి కుబేరుడు మిత్రుడైనటువంటి రాక్షసుడు ఒక్కడే నిలబడ్డాడు అక్కడ. అప్పుడు అతడు తన అధికారాన్ని, పౌరుషాన్ని చూపిస్తూ పారిపోతున్న వారిని చూసి నవ్వుతూ ఇలా అన్నాడట, ఓ వీరులారా, ఒక్క మనిషి చేతిలో ఓడిపోతారా? మనమెవరు? వాడు వచ్చినవాడెవడు? మనిషి, అసలు మనకేం పేరుంది? యక్ష కిన్నరువులు కదా మనం, రాక్షసులు కదా, మీరు ఓడిపోతారా? అంటే మంచి రాక్షసులు వీళ్ళంతా కూడా. రాక్షసులను అప్పటి నుంచి అంటున్నాం కదా రాక్షసులు ఉంటారు అని. మంచి రాక్షసులు దండిగున్నారు కదా వాళ్ళు, అంటే రజో గుణంతో కలిగినటువంటి, సత్వగుణం కొంచెం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళందరూ మంచి రాక్షసులు, ప్రహ్లాదుడిలాగా ఉండే రాక్షసులు, బలిచక్రవర్తిలాగా ఉండే రాక్షసులు వీళ్ళంతా. మీరు నిజంగా ఓడిపోతారా? నిలబడండి. కుబేరుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? ఆయన ముఖాన్ని ఎలా చూస్తారు? ఎట్లా చూపిస్తారు? మేమంతా మనిషి చేతిలో ఓడిపోయామని చెప్తారా అని ప్రశ్నించాడు. ఆ మాటలతో పారిపోతున్న వారందరికీ పౌరుషం మళ్ళీ వచ్చింది. వారు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేశారు. అయితే మేము వెళ్ళకూడదని. అప్పుడు మణిమంతుడు
శక్తి శూలం గదా పట్టుకొని భీముడి మీదకు పరిగెత్తాడు. ఎరండి వెళదాం. ఏనుగులాగా వేగంగా వచ్చి పడిపోతున్నాడు. ఆ రాక్షసుణ్ణి భీముడు వత్సదంతాలు అనే 3 బాణాలతో కొట్టాడు. అప్పుడు మణిమంతుడు కోపించి పెద్ద గదను భీముడి మీదకి విసిరాడు. అప్పుడు భీముడు ఆ గద పైకి తన బాణాలను ప్రయోగించాడు. ఆ గద పైకి అయితే ఆ గద అమిత వేగంతో దూసుకొని వచ్చి భీముడి బాణాలను ముక్కలు ముక్కలు చేసేసింది. భీముడికి గదాయుద్ధంలోని మెలుకువలు తెలుసు బాగా. అందుచేత మీద పడుతున్నటువంటి ఆ గద నుంచి తనకు దెబ్బ తగలకుండా తప్పుకున్నాడు. అంతలో తెలివైన ఆ రాక్షసుడు బంగారు పిడిగల ఇనుప శక్తిని భీముడి మీదకు విసిరేశాడు. అది గద వంటిది. మంటలతో మండిపోతూ ఆ గద భయంకరమైన శబ్దం చేస్తూ భీముడి కుడి భుజాన్ని చీల్చుకుంటూ వెళ్ళి నేల మీద పడిపోయింది. భీముడు కొంచెం గాయపడ్డాడు. ఎంతో కోపించాడు. ఇనుప గదను తీసుకొని వేగంగా మణిమంతుడి మీదకు పరుగు తీశాడు. అప్పుడు మణిమంతుడు వెలిగిపోతున్న శూలాన్ని తీసుకొని గర్జిస్తూ భీముడి మీదకి ప్రయోగించాడు. భీముడు తన గదతో ఆ శూలాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. తరువాత భీముడు గరుక్మంతుడు పాముని వెంటాడినట్లుగా మణిమంతుడిని వెంటాడాడు. అతన్ని చంపాలని వేగంగా పరుగు తీశాడు. గదను వేగంగా త్రిప్పుతూ ఆకాశంలోకి ఎగిరాడు. పెద్దగా గర్జించి గదను విసిరేశాడు. వాయువేగంతో వస్తున్నటువంటి ఆ గద ఇంద్రుడు వజ్రాయుధాన్ని విడిచిపెట్టినట్లుగా ఉందట. అంత పెద్దగా వస్తుంది. అది వేగంగా వచ్చి రాక్షసుడైన మణిమంతుడిని చంపి నేల మీద పడిపోయింది. మణిమంతుడు భూమి మీద పడిపోయాడు. అలా క్రిందపడ్డ ఆ రాక్షసుణ్ణి ప్రాణులన్నీ చూసి ఆశ్చర్యపోయాయి. అప్పుడు యుద్ధభూమిలో మిగిలినటువంటి రాక్షసులు మణిమంతుడు మరణించినందుకు ఎంతో బాధపడ్డారు. భీముడి యొక్క పరాక్రమానికి వణికిపోతూ దీనంగా అరుస్తూ తూర్పు దిక్కుకు పరుగులు తీశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 161వ అధ్యాయం. కొండ మీద అనేక శబ్దాలు మారుమురుగాయి. వాటిని ధర్మరాజు, నకుల సహదేవులు, ధౌమ్య మహర్షి, ద్రౌపది, విప్రులు, స్నేహితులు అందరూ విన్నారు. అందరూ గమనించుకుంటే అక్కడ భీముడు లేడు. అప్పుడు చూశాడు, భీముడు లేకపోవటంతో వారి మనస్సు కలత చెందింది. వెంటనే ఆ వీరులందరూ ద్రౌపదిని ఆర్ష్టి శేషుని వద్ద ఉంచి ఆయుధాలు ధరించారు. మళ్ళీ వచ్చాడు ఇక్కడికి. ఆయుధాలు ధరించి వేగంగా కొండ ఎక్కి ఆ కొండ అంచుకు చేరారు. ధర్మరాజు మొదలైన పాండవులు భీముణ్ణి చూశారు. అక్కడ ఘోరమైన యుద్ధం జరిగిందని తెలుసుకున్నారు. అక్కడ ఎంతోమంది మరణించి ఉన్నారు. వారు పెద్ద శరీరాలతో ఉన్నారు. గొప్ప బలం గలవారని తెలిసొస్తుంది బాగా. ఆ రాక్షసులందరినీ చంపిన భీముడు గదను, కత్తిని, ధనస్సును ధరించి ఇంద్రుడిలాగా శోభిస్తున్నాడు. పాండవులు భీముణ్ణి చూసి కౌగిలించుకొని ఒక ఉత్తమమైన ప్రదేశంలో కూర్చున్నారు. అందరూ కూర్చున్నారు. ధర్మరాజు కుబేరుడి భవనాన్ని, మరణించిన రాక్షసులను చూసి భీముడితో ఇలా అన్నాడు, ఓ భీమా, సాహసంతోనూ మోహంతోనూ నువ్వు పాపం చేశావు. ప్రస్తుతం నువ్వు మునిలాగా జీవిస్తున్నావు తెలుసా? ఇది ఏం పనిచేశావు భీమా? ఇలా అకారణంగా ఎంతమందిని చంపావయ్యా? వాళ్ళ భవనానికి వచ్చి, వాళ్ళ చోటకే వచ్చి, వాళ్ళ చోటకు వచ్చిన తర్వాత ఊరికే ఉంటారా వాళ్ళు? యుద్ధం చేశారు, వాళ్ళు ఏదో చెప్పచ్చు కదా. నువ్వు అకారణంగా చంపేశావు. అట్లా ఎవరిని చంపకూడదు కదా. వారు రాక్షసులైనా సరే అకారణంగా చంపకూడదు. కొంతమంది మంచి రాక్షసులు ఉన్నారు. ఇలా రాజద్రోహం చేయకూడదు కదా. నువ్వు ఇప్పుడు ఆవేశంలో దేవతాద్రోహం చేశావు. అర్ధ ధర్మావ నాధృత్య యహ్ పాపే కురుతే మనః. ధర్మార్థాలను విడిచిపెట్టి పాపకారం చేయాలనుకునేటువంటి మనస్సు కలవాడు తాను చేసిన పాప పనులకు ఫలాన్ని తప్పకుండా అనుభవిస్తాడు. కనుక
ఇప్పటికీ జరిగిందేదో జరిగిపోయింది, ఇక నుంచి నువ్వు నాకు సంతోషం కలిగించాలని అనుకుంటే మళ్ళీ ఇలాంటి పని ఎప్పుడూ చేయకు అని అన్నాడు. ధర్మరాజుకు అర్థతత్వం బాగా తెలుసు. తమ్ముడు ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టాడని కూడా బాగా తెలుసు. అందుకనే ఆయన ధర్మాన్ని ఆలోచిస్తూ శాంతించాడు. తర్వాత యుద్ధంలో చావగా మిగిలిన రాక్షసులందరూ భీముడికి భయపడి భయంకరంగా ఆర్తనాదం చేశారు. ఆయుధాలను అస్త్రాలను విడిచిపెట్టారు, అలసిపోయి ఉన్నారు. వారి కవచాలు రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. యక్షులు రాక్షసులు అందరూ కుబేరుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, ఓ ప్రభు, ఒక మానవుడు గద కత్తి ఈటెలు మొదలైనటువంటి ఆయుధాలతో వచ్చి మన వారితో యుద్ధం చేశాడు, అకారణంగా చేశాడు, మేమేమీ చేయలేదు. ఆ యుద్ధంలో మన రాక్షసులందరూ మరణించారు. ఆ మానవుడి చేతిలో కొండంతా మర్దించబడింది, కొండ అంతా అన్యాయంగా ఒక చిలికినట్టుగా అయిపోయింది, కొండంతా పిండి పిండి అయిపోయింది, అలంకారంతో ఉండినటువంటి కొండ. క్రోధవశులు అనేటువంటి రాక్షసులు కూడా అతని చేతిలోనే మరణించారు. యక్షులలో శ్రేష్టమైన వారు కూడా యుద్ధంలో ఉత్సాహం కోల్పోయారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మేము ఆ వీరుడి దయ వల్ల విడిచిపెట్టబడ్డాం, నీ వద్దకు మేము చేరుకున్నాం, ఆయన ఇడిచాడు కాబట్టి మేమంతా వచ్చాం. నీ స్నేహితుడైన మణిమంతుడు కూడా ఆ వీరుడి చేతిలో మరణించాడు, ఇదంతా ఒకే మానవుడు చేశాడు, కనుక ఇప్పుడు నువ్వు ఏమి చేయాలో ఆలోచించు, మేమేం చేయాలో ఆజ్ఞాపించు. ఆ మాట విని యక్ష రాక్షస గణాలకు రాజైనటువంటి కుబేరుడు ఎంతో కోపించాడు. ఇంత దారుణం ఎలా జరిగింది? భీముడు రెండో తప్పు చేశాడు, రథాన్ని సిద్ధం చేయండి అన్నాడు. ఆ రథం పెద్ద కొండ శిఖరాన్లాగా ఉంది. సేవకులు వెంటనే బంగారు దండలతో ఉన్నటువంటి గంధర్వ దేశ గుర్రాలను ఆ రథానికి కట్టారు. అవి మంచి గుణాలు కలిగి ఉన్నాయి, వాటి కళ్ళు విశాలంగా ఉన్నాయి, అవి మేలు జాతికి చెందిన గుర్రాలు, తేజస్సు బలం కలిగి ఉన్నాయి, అవి వేగంగా ప్రయాణించగల శక్తి కలిగి ఉన్నాయి. అటువంటి గుర్రాలను గల రథాన్ని కుబేరుడు ఎక్కాడు. అప్పుడు దేవగంధర్వులు స్తోత్రం చేశారు, రథం కదిలింది. రథం వెంట సుమారు 1,000 మంది బలవంతులైన యక్షులు వెళ్ళారు. వారందరూ ఆయుధాలతో పెద్ద కత్తులతో వేగంగా గంధమాదన పర్వతానికి చేరారు. పాండవులు కుబేరుణ్ణి ఆ కుబేరుడి చేత రక్షించబడే యక్ష రాక్షస గణాలను చూశారు. మహారథులై ధనస్సు ఎక్కుపెట్టి కత్తులు పట్టుకొని ఉన్నటువంటి ఆ పాండు కుమారులను కూడా కుబేరుడు చూశాడు. మనస్సులో ఇదంతా దైవ సంకల్పం అని భావించి సంతోషించాడు. యక్షులందరూ కొండ మీద నిలబడిన పాండవుల దగ్గరికి వచ్చారు. కుబేరుడి మనస్సును గ్రహించి ఆయన వద్దని నిలబడ్డారు. అంతలో ధర్మరాజు, నకులుడు, సహదేవుడు తమను తాము తప్పు చేశామని దోషులుగా భావించుకున్నారు. కుబేరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు, తమను క్షమించమని అనుగ్రహించమని ప్రార్థించారు. ఆ సమయంలో కుబేరుడు విశ్వకర్మ నిర్మించిన పుష్పకపు అనేటువంటి గొప్ప ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన వద్ద వేల కొద్ది యక్షులు రాక్షసులు కూర్చున్నారు. 100ల సంఖ్యలో గంధర్వులు అప్సరసులు గుంపులుగా ఆయన చుట్టూ నిలబడ్డారు. ఆ సమయంలో భీమసేనుడు బంగారు దండను తలపై అలంకరించుకొని ఉన్నాడు. తాడును కత్తిని ధనస్సును పట్టుకొని కుబేరుణ్ణి చూశాడు. రాక్షసులతో యుద్ధం చేసి గాయపడి కూడా భీముడు అలసిపోలేదు. మళ్ళీ యుద్ధం చేయటానికి సిద్ధంగానే ఉన్నాడు, ఉత్సాహంగానే ఉన్నాడు. ఆ భీముణ్ణి చూసి కుబేరుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.